హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజు మీరు చూస్తున్నారు నాగరాజు ఇన్ఫోటెక్ వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి వెబ్ హోస్టింగ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వెబ్ హోస్టింగ్స్ అనేవి ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే అలానే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది టాపిక్లోకి వెళ్ళిపోదాం వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి వెబ్ హోస్టింగ్ అనేది మీకు ఒక వెబ్సైట్ డిజైనర్ వితౌట్ ఇంటర్నెట్తో డిజైన్ చేస్తాడు వెబ్సైట్ అనేది దాన్ని మీరు డొమైన్ అడ్రస్ అనేది ఒకటి ఇస్తారు ఆ డిజైన్ చేసిన వెబ్సైట్కి ఒక డొమైన్ అడ్రస్ ఇస్తారు ఆ డొమైన్ అడ్రస్ అనేది మీకు సర్వర్కి కనెక్ట్ అయ్యి సర్వర్ నుండి ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది సో సర్వర్ నుండి ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు మీకు ఈ వెబ్ హోస్టింగ్ అనేది మీ వెబ్సైట్ని గూగుల్లోకి పంపిస్తుంది గూగుల్లోకి వెళ్ళి లైవ్లో వెబ్సైట్ అనేది మీకు రన్ చేస్తుంది అలానే మీకు విజిటర్స్ అనేది ఈ వెబ్ హోస్టింగ్ ద్వారా వస్తారు ఈ వెబ్ హోస్టింగ్ విజిటర్స్ ఎలా వస్తారంటే మీకు వెబ్ హోస్టింగ్ కొనేటప్పుడు దీంతో సెట్ ఆఫ్ లిమిట్లో విజిటర్స్ అని ఉంటారు మీరు ఏ ప్లాన్ అయితే సెట్ చేసుకుంటారో ఆ ప్లాన్కి తగ్గట్టుగానే విజిటర్స్ అనేది వస్తారు మీకు ఇంతకుముందు మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు వెబ్ హోస్టింగ్ అంటే ఎలా కొనాలి దానికి సంబంధించిన ప్లాన్స్ అన్నీ నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను అది కార్డ్స్లో ఉన్నాయి వెళ్ళి మళ్ళీ చూసుకోవచ్చు అందులో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి ఈ ప్లాన్స్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని ఫిఫ్టీ థౌజండ్ అని వన్ ల్యాక్ అని విజిటర్స్ అనేది ఉంటుంది సెట్ ఆఫ్ లిమిట్లో సో ఆ ప్లాన్స్కి తగ్గట్టుగానే మీకు విజిటర్స్ అనేది వస్తారు సో వెబ్ హోస్టింగ్ అనేది ఏంటంటే మీకు వెబ్సైటు వితౌట్ కోడింగ్తో డిజైన్ చేసి దానికి ఒక అడ్రస్ ఇచ్చి డొమైన్ అడ్రస్ ఆ డొమైన్ అడ్రస్ నుండి సర్వర్కి కనెక్ట్ అయ్యి సర్వర్ నుండి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది సో ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగానే మీ వెబ్సైట్ అనేది లైవ్లోకి వస్తుంది లైవ్లోకి వచ్చినాక మీకు విజిటర్స్ అనేవాళ్ళు మీకు రావాలంటే ఈ వెబ్ హోస్టింగ్ అనేది అవసరం అవుతుంది వెబ్ హోస్టింగ్ లేకుండా మీకు విజిటర్స్ అనేది రారు వెబ్ హోస్టింగ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వెబ్ హోస్టింగ్స్ ఉంటాయి ఇందులో వచ్చే వాళ్ళకి మెయిన్లీ త్రీ టైప్స్ ఉంటాయి అవి వచ్చేళ్ళకి షేర్డ్ హోస్టింగ్ అనేది ఒకటి వచ్చవాల్ ప్రైవేట్ సర్వర్ అనేది ఒకటి అలానే డెడికేటెడ్ వెబ్ వెబ్ హోస్టింగ్ అనేది ఒకటి ఈ త్రీ టైప్ హోస్టింగ్స్తో మీకు వెబ్సైట్ అనేది రన్ అవుతుంది ఫస్ట్ వచ్చే వాళ్ళకి మీకు షేర్డ్ హోస్టింగ్ ఈ షేర్డ్ హోస్టింగ్ వచ్చేలాగా మీకు త్రీ బ్లాక్స్గా డిజైన్ చేయబడుతుంది ఇది త్రీ టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్తో పాటు ఇది షేర్డ్ అవుతుంది మీకు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అంటే ఇప్పుడు వన్ ఒక హౌస్ ఉంది అనుకోండి ఆ హౌస్ నుండి ఇంకో హౌస్కి ఆ హౌస్ నుండి ఇంకో హౌస్కి అలా షేర్డ్ హోస్టింగ్ టైప్లో ఈ వెబ్సైట్ అనేది హోస్టింగ్ అనేది షేర్ అవుతుంది ఇది వచ్చే ఫ్రెండ్స్ లో కాస్ట్లో ఉంటుంది అలానే ఇది వచ్చే మెయిన్లీ బ్లాక్స్కి మాత్రం యూజ్ అవుతుంది ఎక్కువ హై విత్ స్టోరేజ్ అనేది తక్కువగా ఉంటుంది ఇది వచ్చేది సో బ్లాక్స్కి సూటబుల్ అవుతుంది బ్లాక్స్కి సూటబుల్ అవుతుంది అదేవిధంగా ఇది మీకు చీప్ కాస్ట్లో కూడా వస్తుంది హోస్టింగ్ అనేది ఇప్పుడున్న వెబ్ హోస్టింగ్ కల్లా షేర్డ్ హోస్టింగ్ అనేది చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది ఇది వచ్చేకి మెయిన్లీ ఈమెయిల్ ఇమెయిలు వాట్ప్రస్ ఈ కామర్స్ అలాంటి వాటికి పనిచేస్తుంది షేర్డ్ అవుతుంది హోస్టింగ్ అనేది అలాంటి వాటికి ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది దీనికి విజిటర్స్ విజిటర్స్ అనేది కూడా బాగానే వస్తారు షేర్డ్ హోస్టింగ్కి అది మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ని బట్టి ఉంటుంది ఇది వచ్చే త్రీ బ్లాక్స్కి వన్ బ్లాక్ వన్ బై వన్ వన్ బై వన్ అట్లా షేర్ అవుతూ వెళ్తుంది దీన్నే షేర్డ్ హోస్టింగ్ అంటారు నెక్స్ట్ వచ్చే వర్చువల్ ప్రైవేట్ సర్వర్ విపిఎస్ దీన్ని విపిఎస్ అంటారు ఈ విపిఎస్ సర్వర్ వచ్చే వాళ్ళకి మీకు త్రీ బ్లాక్స్గా డివైడ్ చేయబడుతుంది ఫస్ట్ ఒక బ్లాక్కి వీపీఎస్ హోస్టింగ్ అనేది షేర్ అయిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ ఇంకో బ్లాక్కి దాని తర్వాత ఇంకో బ్లాక్ అలా డివైడ్ చేయబడుతుంది బ్లాక్స్ షేర్డ్ హోస్టింగ్ వచ్చేళ్ళకి కంటిన్యూస్గా త్రీ బ్లాక్స్కి షేర్ అవుతా వెళ్తుంది ఇది వచ్చేసరికి డివైడ్ చేస్తారు ఫస్ట్ ఒక బ్లాక్ వస్తున్న తర్వాత తర్వాత ఇంకో బ్లాక్కి వెళ్తుంది ఇంకో బ్లాక్ నుండి ఇంకో బ్లాక్ దీని ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఫుల్ యాక్సెస్లో ఉంటుంది పర్మిషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ దీంతో అనేది మల్టిపుల్ వెబ్సైట్స్ అనేది రన్ చేసుకోవచ్చు అలానే వచ్చే ఇది వచ్చే మీకు వెబ్ అప్డేట్స్ ప్రాసెసర్ వెబ్ అప్డేట్స్ కానీ ఫైల్ అప్లోడ్స్ కానీ ఇలాంటి వాటికి ఈ హోస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది స్పీడ్గా ఉంటుంది అదే స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాకపోతే దీంట్లో వచ్చే సెక్యూరిటీ అనేది కొద్దిగా వీక్గా ఉంటుంది అయితే మల్టీపుల్ వెబ్సైట్ అనేది ఇందులో రన్ చేసుకోవచ్చు పర్మిషన్స్ అనేది ఎక్కువగా ఇచ్చుకోవచ్చు అలానే అనేది డివైడ్ చేయబడుతుంది బ్లాక్స్ అనేవి సో ఇది వచ్చవాల్ ప్రైవేట్ నెట్ హోస్టింగ్ ఇది ఏదైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్స్ కానీ స్టోరేజ్కి సంబంధించిన వాటికి ర్యామ్ యాక్సెస్ ర్యామ్ యాక్సెస్ కానీ ఇలాంటి వాటికి ఈ వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అనేది యూజ్ అవుతుంది ఆ సై ఆ వెబ్ ఆ వెబ్సైట్ యొక్క ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ ఏమైనా ఫైల్ అప్లోడ్స్ వీడియోస్ అలాంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది యూపీఎస్ హోస్టింగ్ నెక్స్ట్ వచ్చే డెడికేటెడ్ వెబ్ హోస్టింగ్ ఇది వచ్చే ఫ్రెండ్స్ మీకు ఓన్లీ సింగిల్ బ్లాక్ మాత్రమే వాళ్ళు హోస్టింగ్ అనేది ఇస్తారు మీకు ఫుల్ సెక్యూరు డేటా సపరేషన్ అన్నీ దీంతో సెక్యూర్గా ఉంటాయి ఫ్లెక్సిబిలిటీగా ఇది డిజైన్ చేయబడింది అలానే ఇది వచ్చేకి బిగ్ ఈ కామర్స్ సైట్స్ అలాంటి బిగ్ బిజినెస్ కానీ అలాంటి వాళ్ళకి ఈ డెడికేటెడ్ హోస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది ఓన్లీ సింగిల్ బ్లాక్ ఒక పెద్ద బిజినెస్ ఉందనుకోండి అలాంటి బిజినెస్ ఈ కామర్స్ బిజినెస్లు కానీ ఏదన్నా పెద్ద పెద్ద బిజినెస్లు కానీ వాళ్ళు ఈ డెడికేటెడ్ హోస్టింగ్ అనేది తీసుకుంటారు ఓన్లీ సింగిల్ బ్లాక్ ఉంటుంది ఓన్లీ సింగిల్ హౌస్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓన్లీ సింగిల్ హౌస్కి మాత్రమే ఇది ఇస్తారు ఈ సింగిల్ హౌస్కి అనేది మొత్తం సెక్యూరిటీ కానీ అన్ని ఓన్లీ ఈ హౌస్కి మాత్రమే ఉంటుంది అలానే మేనేజ్మెంట్ కూడా ఫుల్ కంట్రోల్లో ఉంటుంది ఇది వచ్చేలా మీకు సర్వర్ ఇంటర్నెట్ అన్ని మేనేజ్మెంటు మేనేజ్మెంట్ అవుతుంది అలానే వచ్చేళ్ళకి దీనికి సపరేట్గా మీకు కంట్రోలర్స్ అనేది విడివిడిగా ఉంటారు మేనేజ్మెంట్ కంట్రోల్స్ ఈ హౌస్కి వచ్చే మేనేజ్మెంట్ కంట్రోల్స్ ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేది మీకు డెడికేటెడ్ హోస్టింగ్ మెయిన్లీ చెప్పాలంటే ఈ వెబ్ హోస్టింగ్ అనేది మీకు ఒక కంపెనీ మెయింటైన్ చేస్తుంది హోస్టింగ్ ఒక కంపెనీ అనేది మెయింటైన్ చేస్తుంది ఆ కంపెనీ నుండి మీకు విజిటర్స్ వస్తారు క్లయింట్స్ నుండి విజిటర్స్ వస్తారు మీకు సో వెబ్ హోస్టింగ్ మీకు ఒక కంపెనీ అనేది అమ్మితే ఆ కంపెనీ అనేది మీకు విజిటర్స్ని ప్రమోట్ చేస్తుంది సెక్యూరిటీ మేనేజ్మెంట్ అంతా ఆ కంపెనీ చూసుకుంటుంది ఇది ఒక వెబ్ హోస్టింగ్ అనేది ఒక కంపెనీ కింద మా పనిచేస్తుంది ఆ కంపెనీ మీ కింద పనిచేస్తుంది ఫ్రెండ్స్ దీని సపరేటు ప్లాన్స్ అనేవి అన్నీ ఉంటాయి సో వెబ్ హోస్టింగ్ అంటే ఇదే ఫ్రెండ్స్ దీంతో వచ్చేకి త్రీ టైప్స్ ఉంటాయి షేర్డ్ హోస్టింగ్ యూపీఎస్ సర్వరు డెడికేటెడ్ హోస్టింగ్ ఈ త్రీ టైప్స్ వెబ్ సర్వర్సే మీకు యూజ్ అవుతాయి మెయిన్లీ ఎనీ బ్లాగ్ కానీ ఈ కామర్స్ వెబ్సైట్ కానీ పర్సనల్ వెబ్సైట్ కానీ వార్డ్ ప్రెస్ ఇలాంటి ఎటువంటి అయినా ఈ త్రీ టైప్ వెబ్ హోస్టింగ్స్ ద్వారా రన్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ అండ్ షేర్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టబోయే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్